జంగ గారు చెప్పండి చెప్పండి. అంటే మా అత్తగారులు 16 సంవత్సరాల నుంచి ఏటకి వెళ్తా ఉండే మేము, దానివల్ల మాకు 35-40 సంవత్సరాలు రాకపోతే కొంతసేపు పడిపోయి పని గడిపించలేదండి. దానివల్ల మాకు 45 సంవత్సరాలు పింఛన్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. అక్కలకి ఇస్తా ఉన్నాం కాదండి, మా చాలా మంది మగవాళ్ళు కంటిసూపు అడగండి. మీ విషయంలో ఎలా చేయాలని ఆలోచన చేద్దాంలే అన్న. 45 సంవత్సరాలకే పింఛన్ ఇప్పించాలి. ఎలా చేయాలని ఆలోచన చేద్దాంలే అన్న, నువ్వు చెప్పింది సీరియస్గా ఆలోచన చేద్దాం. అక్కలకి మాత్రం ఖచ్చితంగా పెన్షన్ ఇప్పిస్తూ ఉన్నాం. 45 ఏళ్ళకి ఖచ్చితంగా ప్రతి అక్క చేతిలో 2,000 రూపాయలు డబ్బు. చిన్న వివరణ అన్న, ఈ సముద్ర వేటకు వెళ్ళేటప్పుడు సముద్రం మీద వేటకు వెళ్ళిన మగవాడు ఎంత కష్టపడతాడు, ఆ మగవాడు తీసుకొచ్చినటువంటి ఆ చేపలను ఎండబెట్టి అమ్మటానికి అంత రెట్టింపు కష్టం ఆడ మనిషి చేస్తుందన్న. ఇద్దరిది ఒకే ఈక్వల్ కష్టం కాబట్టి ఈ సామాజిక వర్గం వరకు మాత్రం ఆ పెన్షన్ విషయంలో ఆడ మగ ఇద్దరు కూడాను న్యాయం చేకూరే విధంగా అందరూ కోరుతున్నారన్నది. మీరు చెప్పండి అన్న. నా పేరు అంకార్ సత్యబాబు. నేను ఇక్కడ హెచ్ఎంఎస్ అని చెప్పేసి కార్గోపరేటర్స్ వర్కర్స్ యూనియన్లో నేను న్యాయకుడిగా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు లాస్ట్ ముగ్గురు నలుగురు అంతే అన్న. ఆయన చంద్రబాబు కూర్చోవాలన్న, కూర్చోవాలన్న, అందరు కూర్చోవాలన్న. ఎరగల వాళ్ళకి అస్సలు కనపడుతున్నా, లేకపోతే ఇంకా లాస్ట్ ముగ్గురు నలుగురు కూర్చోండి అందరు. చంద్రబాబు నాయుడు గారు పదలోకి రాకముందు మాకు జగన్నాథ్ బేగం బ్రిడ్జి మీద మాకు హామీ ఇచ్చారు. ఏమనంటే మీకు పోర్ట్లో ఏ సమస్యలైనా సరే నేను చూసుకుంటాను, మీకు బొద్దుదేరు చూపిస్తాను చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే 4.5 సంవత్సరాలు అయినా సరే ఎవరికి కూడా ఏమీ లేదు. అయితే ఈరోజు రాజన్న లేక కొంతమంది కుటుంబాలు రోడ్డును పడే పొజిషన్ వచ్చింది, దాంట్లో మేము ఒకలం. అంటే ఇక్కడ కాకినాడ యాంకరేజ్ పోర్టు 100 సంవత్సరాలు పైపడి ఉంది. అయితే ఇక్కడ డీప్ వాటర్ పోర్ట్ అన్నది ఒకటి స్థాపించారు. అయితే డెవలప్మెంట్కి మేము ఆటంకం కాదు. డీప్ వాటర్ పోర్ట్ పెట్టినప్పుడు దాంట్లో మమ్మల్ని పనిచేయించాలి, ఏ ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలేదు అన్న. ఇది మా టైం కాదు మిమ్మల్ని డిమాండ్ చేయడం. ఇది నేను రిక్వెస్ట్ పూర్వకంగా శిరసు ఉంచి నేను కోరుకుంటున్నానన్న. మా పక్షాన్ని న్యాయం ఉంటే మాకు చెయ్యన్న. మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు అంకార్ సత్యబాబు అన్న. సత్యన్న ఒక నోట్ ఇన్న, మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఒక నోట్ ఇన్న, ఒక పేపర్ మీద రాసి అన్న. ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది అన్న. అయితే మాకు ఎవరికి ఇచ్చిన మీరు చెప్పారన్న ఈ సబ్జెక్టు, ఈ పాయింట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అది నేను బ్రీఫ్ గా చెప్పినన్న, డీటెయిల్డ్ గా ఇవ్వండి అన్న. అన్న ఏమి కాదన్న, మాకు డీప్ వాటర్ పోర్ట్ లో మా ఒక్క కుటుంబానికి నెలకి 12,000 వచ్చేలాగా మాకు ఉపాధి కల్పించండి అన్న. మాకు ఏం అక్కర్లేదు, మా భార్య పిల్లల్ని పెంచుకోవడానికే తప్ప. ఇప్పుడు ఎంత వస్తుంది అన్న? 3,000 వస్తుందన్న. 3,000 నుంచి 4,000 వస్తుందన్న. మా భార్యనే పెంచుకోవాలా లేదనుకుంటే మా పిల్లల్ని చదివించుకోవాలా చెప్పండి అన్న. అన్న అయితే డెవలప్మెంట్కి మేము ఆటంకం కాదు. డైలీ ఇప్పుడు వెలుగును కోరుకుంటాం కానీ సీకట్ను కోరుకోం. అలాగే ఇక్కడ డీప్ వాటర్ పోర్ట్ పని స్టార్ట్ అయింది కానీ దాంట్లో ఇక్కడ లోకల్గా ఉన్న కార్మికులు ఎవడం లేడు. దాంట్లో బయట నుంచి వచ్చేవాళ్ళే అన్న ఒక మాట అన్నవాన్న. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి మీరు పని కల్పించండి అన్న, మీ పక్షాన్ని మేము ఉంటాం. అది ఒకటన్న. ఈరోజు మీరు హామీ ఇచ్చారనుకో రేపు పొద్దున మీరు గ్యారంటీగా సీఎంగా అవుతారు. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మీరు గమనించాలన్న. గమనిస్తే మీరు వెళ్ళడం ఎప్పుడు కూడా మీరు సీఎంగానే ఉంటారన్న. మీ పేరు ఏం పేరు? నా పేరు అంకార్ సత్యబాబు అన్న. సత్యన్న, ఈ పోర్టే కాదున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఏ పరిశ్రమ అన్నా ఉండని, ఏ యూనిట్ అన్నా ఉండని, ఎక్కడన్నా ఉండని, అధికారం లేక దేవుడు దయవల్ల మనం వచ్చిన తర్వాత మొట్టమొదట శాసనసభలోనే అసెంబ్లీలో ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం ఎక్కడ ఏ పరిశ్రమ అయినా సరే, కట్టబోయేటివైనా సరే, కట్టినవికైనా సరే, ఎక్కడ ఏ పరిశ్రమ అయినా కూడా 75% లోకల్ రిజర్వేషన్ కట్టించాలి అని చెప్పి గట్టిగా చట్టాన్ని తీసుకొస్తాం. దానివల్ల ఎవరైనా కూడా ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే 75% ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అన్న. ఇంకోటి ఏంటంటే అన్న, మా కార్మికులు వర్క్లో చనిపోతే ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ నుంచి చేసిన సందర్భాలు అయితే మాత్రం లేదు. అయితే ఇప్పుడు అందరికీ కలిపి కూడా
ఇప్పుడు ఇస్తానని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు మాకైతే మాత్రం అదే 10 లక్షలు మా వర్క్ లో కార్మికులు చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు సహాయం ప్రభుత్వం నుంచి చేయవలసిందిగా జగన్ నిన్ను కోరుతున్నానా. మా కార్మికుల వైపు నుంచి నా హృదయపూర్వకంగా నీ శిరస్సు ఉంచి ఇచ్చేస్తున్నానన్న, నాకు మాకు ఇది చేయవలసిందిగా కోరుతున్నామన్న. చెప్పిరా కదా ఇంత ముందే చెప్పారన్న. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.